नेल्लूर जिला विडवलूरु मंडलम रामतीर्थम ग्रामंलो श्री कामाक्षी देवी समेत रामलिंगेश्वर स्वामी देवस्थानंलो पालक मंडल प्रमाण स्वीकार कार्यक्रम में कोवूर एमएलए नल्लपुरेड्डी प्रसन्न कुमार रेड्डी पाल्गोन्नारु। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు ఆలయ అభివృద్ధికి పాటుపడాలి, దాతల సహాయంతో దేవాలయ అభివృద్ధి కొరకు కృషి చేయాలన్నారు। గండవరం రామతీర్థం శివాలయాలు చాలా ప్రసిద్ధి చెందినవి। ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ వీరి శలపత్రావు, ఆప్కప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, బుచ్చి మున్సిపల్ చైర్మన్ మొర్ల సుప్రజ, జొన్నవాడ ఆలయ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు పలువురు పాల్గొన్నారు। అభినందిస్తా ఉన్నాను। రామతీర్థం శివాలయం గండవరం శివాలయం రెండు కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్స్, శక్తివంతమైనటువంటి టెంపుల్స్। కమిటీకి ఎంపికైన చైర్మన్ గారికి మెంబర్స్ కి మనవి చేస్తా ఉన్నా, వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి మీరు సమావేశమై టెంపుల్ కు సంబంధించినటువంటి విషయాల మీద చర్చించుకోవాలి। ఏదో పదవులు ఇచ్చారు తీసుకున్నాం ప్రమాణ స్వీకారం చేశాం అనే ఇంట్లో కూర్చుంటే కాదు। నేను కూడా ఈవో గారిని అడుగుతుంటాను, ఎవరో వస్తున్నారు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు అని ఈవో గారికి ఫోన్ చేసి అడుగుతాను। మీ మీద పెట్టినటువంటి బాధ్యతలను వమ్ము చేయకుండా టెంపుల్కి మంచి పేరు తీసుకురండి, ఈవో గారికి మంచి పేరు తీసుకురండి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి। ఎందుకంటే రామతీర్థం శివాలయం అంటే చాలా అద్భుతమైనటువంటి టెంపుల్, ఆయన్ని ఏమి కోరుకున్నా కూడా వరాలు ఇచ్చే దేవుడు శివయ్య గారు। అందువల్ల మనం ఏ చిన్న పొరపాటు చేసినా కూడా కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ కానీ చైర్మన్ కానీ ఆయన వదిలిపెట్టడు, వెంటాడతాడు। ఇదే కాకుండా చైర్మన్ గారు మెంబర్స్ కూడా మనవి చేస్తా ఉన్నా, మీకు సంబంధించినటువంటి స్నేహితులు కానీ బంధువులు కానీ ఆర్థికంగా బాగా ఎదిగి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి శివాలయంకి డొనేట్ చేయమని అడగండి, శివాలయాన్ని అభివృద్ధి చేస్తాం అని చెప్పి అడగండి। మీ స్నేహితులు బంధువులే కాదు, ఆర్థికంగా బాగా ఎదిగి రామతీర్థం నుంచి బయట ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా వదిలిపెట్టొచ్చు, స్వయంగా మీరే వెళ్ళి కలిసి మన దేవస్థానాన్ని అభివృద్ధి చేసుకుందాం। అనేక కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయి, దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటామని దాతల్ని మీరే వెళ్ళి కలవండి। సీనియర్ నాయకులు కూడా రామతీర్థంలో ఉన్నారు, రామచంద్రపురం పంచాయతీలో ఉన్నారు, వాళ్ళని కూడా దగ్గర పెట్టుకొని మీరు వెళ్ళి కలిసి సహాయం చేయమని చెప్పి అడగండి, అభివృద్ధి చేశాడు। ఆ కారణంతో అమ్మవారి టెంపుల్ బాగుండాలి, అభివృద్ధిలోకి తీసుకొస్తాడని చెప్పి సుబ్రహ్మణ్యం నాయుడు గారికి చైర్మన్గా ఈ మధ్యనే ప్రమాణ స్వీకారం కూడా చేశారు మెంబర్స్ ఆయన। విచిత్రం ఏంటంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే 5,50,00,000 దాతల్ని తీసుకొచ్చి వేదిక మీద ప్రకటించాడు, అది గొప్పతనం। దాదాపు 3,50,00,000 హైదరాబాద్కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారి కుమారుడే, ఆయన శ్రీమతితో కూడా ప్రమాణ స్వీకారానికి హాజరై డయాస్ మీదనే ప్రకటించడం జరిగింది। అందుకు అదేవిధంగా మీరు కూడా చేయాలి, కష్టపడాలి, మన దేవస్థానానికి మంచి పేరు తీసుకురావాలి, ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు। మీరు ఎగ్జాంపుల్ సుబ్రహ్మణ్యం నాయుడు గారిని పెట్టుకోండి, ఆయన్ని కూడా అడగండి, ఎందుకంటే రామతీర్థం శివాలయం అంటే చాలా ప్రతిష్టాత్మకమైంది, చాలా పెద్ద టెంపుల్, జిల్లాలో ఎవరిని అడిగినా కూడా దాతలు ముందుకొచ్చి సహాయం చేసేదానికి ముందుంటారు।